హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. 7,000 ఇచ్చినా నో యూజ్. ఏపీలో కనిపించని పెన్షన్ల బజ్. ఏపీలో పెన్షన్ పండుగను టీడీపీ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కీలక మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలంతా పెన్షన్ పండుగలో పాలు పంచుకున్నారు. లబ్ధిదారుల విషయానికి వస్తే ఇది నిజంగా పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 7,000 రూపాయలు ఒకేసారి అందుకోవడం దేశ చరిత్రలోనే జరగలేదు. అది ఒక రికార్డ్. మరి అలా ఏపీలో పెన్షన్ల పండుగ జూలై 1నే సాగింది. అయితే పెన్షన్ల పండుగకు బజ్ లేదా అన్న చర్చ సాగుతోంది. జనాల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేదా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలా ఎందుకంటే జనాలకు ఎప్పుడూ కొత్తదనం కావాలి. కొత్త రకం గుండీ పిన్నీస్ చేస్తే రేటు ఎక్కువైనా కొంటారు, అదే రేటు తక్కువైనా పాతవి కొనరు. అయితే సామాజిక పెన్షన్ల విషయం తీసుకుంటే పాతవే కదా అన్న చర్చ సాగుతోంది. పెన్షన్లు ప్రతి నెల అందుకుంటున్నారు, కాకపోతే ఈసారి పెన్షన్ మొత్తం పెంచారు. దాంతోపాటు 3 నెలల బకాయిలు చెల్లిస్తున్నారు. దాంతో జనాలకు పెన్షన్ అందుకున్నామన్న భావన మాత్రమే ఉంది. ఎంత డబ్బులని కాదు, పెన్షన్ ఇచ్చారు అన్న ఫీల్తో ఉన్నారని అంటున్నారు. అందుకే పెన్షన్లకు భారీగా మొత్తాలను పెంచి ఇచ్చినా స్వయంగా సీఎం చంద్రబాబు ఇంటికే వెళ్ళి పెన్షన్ పంచినా అనుకున్న స్థాయిలో బజ్ అయితే లేదని అంటున్నారు. అయితే టీడీపీకి మెయిన్ స్ట్రీమ్ మీడియా బలంగా ఉంది. దాంతో కొద్ది రోజుల నుంచే పెన్షన్లు భారీగా పెంపు అంటూ బ్యానర్లు కట్టి మరీ పాజిటివ్గా రాస్తున్నారు. అదే టైంలో సోషల్ మీడియాలో టీడీపీ జోరు మామూలుగా లేదు. అక్కడ కూడా పెన్షన్ల మీద పూర్తి స్థాయిలో పోస్టింగ్లు పెడుతూ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల హడావిడి వేరే లెవెల్లో ఉంది. పెన్షన్లను పెంచింది, భారీగా ఇస్తోంది చంద్రబాబయ్య అని వారు బాగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరెంత ప్రచారం చేసినా కూడా అనుకున్న స్థాయిలో అయితే జనాల్లో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదని అంటున్నారు. ఇలా ఎందుకు అంటే ఇది బీసీ కాలం నాటి పాత పథకం కావడమే అంటున్నారు.